50 సంఘాలకి పైబడి ఈ ఫెలోషిప్ లో మెంబర్షిప్ గా ఉంటూ మేమంతా కలిసి మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మరి ప్రెసిడెంట్ గారు మరి ఆయన చేస్తున్నటువంటి మరి ఆశ్చర్యకార్య నిన్నని చెప్పడం వర్ణించగలిగే శక్తి కాని రీతిలో మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు మరి నడిపిస్తున్నారు కనుక ఈ సంఘంలో మా గౌరవ అధ్యక్షులు తగిలి మోషే గారు, జేమ్స్ విరియం గారు, దొనపటి శ్యామ్ గారు కలిసి మరి బొకేతో మరి ఆహ్వానిస్తాం. అందరికంటే చెప్పలు కొట్టి ఏమన్నా కీర్తనము 65వ కీర్తన మన వచ్చిన పాస్టర్ సురేష్ గారు వచ్చి ఈ వాక్యం చదువుతారు. అలాగే హబక్కు గ్రంథము 3:2 పాస్టర్ రామకృష్ణ గారు చదువుతారు. వీరిద్దరు వేదిక మీద రావాల్సిందిగా ప్రభు పేట వారిని ఆహ్వానిస్తున్నా. అందరూ లేచి నిలబడి ఈ వాక్య పఠనాన్ని జ్ఞాపకం చదువుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి 65వ కీర్తన గ్రంథాన్ని చదువుకుందామండి. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులను ఎందుకు వచ్చేదరు? నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. మాకు రక్షణకర్తవైన దేవా, బోధిగంత నివాసులందరికీ దూర సముద్రము మీద నున్న వారికి ఆశ్రయమైన వాడా. నీవు నీతిని బట్టి భీకరమైన కార్యముల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడుకట్టుగా కట్టుబడిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అనసువాడు. జనముల అల్లరిని సలార్చువాడు. నీ సూచక క్రియలను చూచి బూదిగంత నివాసులు భయపడుదురు. ఉదయ సాయంత్రములు ఉత్పత్తులను నీవు సంతోషభరితముగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండియున్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గమనలను సదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని తడుపుచున్నావు, సదును చేయుచున్నావు. అది మలుకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము సులకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించియున్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. దేవుడు తన పరిశుద్ధ దివ్య వాక్యమును చేరవచ్చినటువంటి మనందరి వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయ. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన వాక్య పఠనము హబక్కు గ్రంథము 3:2 చదువుకుందాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచూనే వాచ్యమును జ్ఞాపకములకు తెచ్చుకొనము. ఆమెన్. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. అమ్మా శారమ్మ గారి ప్రేదలకు వచ్చి బొకే ఇచ్చి వేదిక మీద ఆహ్వానిద్దాం. కనుక చప్పుడు కొడితే ఉన్నామని మేము పెడతామండి. అమ్మాయి చప్పుడు కొడదాం గట్టిగా.
అందరం కూర్చున్నారు. తగిన మోషే గారు అలాగే అలాగే తండ్రిపాటి శ్యామ్ గారు త్వరగా వచ్చి మొదటిగా మన గౌరవ అతిథులుగా తర్వాత ఈ యొక్క ఫెలోషిప్ కు మరి అడ్మినిస్ట్రేషన్ గా ఉన్నట్టు ఈ సమయంలో మరొక గౌరవాధ్యక్షులుగా మరి పాస్టర్ దానియేల్ రాజయ్య గారు ఉన్నారు కాబట్టి వారిని కూడా సత్కరించుగా గట్టిగా చెప్పడానికి పోలిస్తాను. ఈ యొక్క ఫెలోషిప్ కు మరి అడ్మినిస్ట్రేషన్ గా ఉన్నటువంటి బత్తుల రతన్ రాజు గారు వేదిక మీదకి వస్తున్నారు, చెప్పడం కొడదాం అందరము. సహాయ అడ్మినిస్ట్రేషన్ గా ఉన్నటువంటి ఎం సురేష్ బాబు గారు వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నారు. అలాగే ఈ ఫెలోషిప్ కి మరి సెక్రటరీగా ఉన్నటువంటి కె సుశీల్ రావు గారు వారికి కూడా వేదిక మీద రావాల్సిందిగా ప్రభు పేట ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మరి సెక్రటరీ గారికి అసిస్టెంట్ సెక్రటరీగా గొల్లమంద శ్యామ్ గారు ఉన్నారు, వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా ప్రభు పేట ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. వీరికి చెప్పకూడదు రావు గారు కొంచెం ఆలస్యమైంది, తర్వాత వచ్చిన తర్వాత తర్వాత గమనిక సజాతక సేవకులందరూ అండి. ఇంక నేను ఏ పేరు కూడా నేను చెప్పను, ఎందుకంటే దగ్గర దగ్గరగా 45 సేవకులు ఉన్నారు కనుక నేను పేర్లు కన్ఫ్యూజ్ అవుతాను అని అంటున్నారు కనుక నేను అవ్వరు పేర్లు చెప్పను. వరుసగా అందరూ సేవకులు సహాయ కాపర్లు, సేవకులు సహాయ కాపర్లు మీరే వరుస అక్కడ వెనకాలన్నటువంటి టీమ్ లీడర్స్ దయచేసి వారిని త్వర త్వరగా పంపిస్తే మరి వారు ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా బొకేలు తీసుకుంటారు. మన విశ్వాసం గట్టిగా చేపలు కొడతారు, గట్టిగా చేపలు కొడతా చేపట్లు ఆపే కోసం లేదు. సేవకులు ఎవరు నన్ను పిలవాలని ఎవరు ఉంటారండి, ఎవరైతే ప్రెసిడెంట్ గారి చేతుల మీద మరి అభిషేకాన్ని తీసుకుంటున్నారు మరి వాళ్ళంతా కూడా ఆహ్వానితులే కొత్తగా రండి. అలసి చేయకండి, త్వరగా ఫోటోగ్రాఫర్స్ కొంచెం దగ్గరగా ఉంది. వర్షకులందరూ వచ్చేసేయాలి వీడియోగ్రాఫర్స్ కొంచెం మా బిడ్డలు చూడగా మా సేవకులందరూ టాయిలెట్ వస్త్రాలు ధరించుకుని రైతులు చేపలు కొట్టాలి, దగ్గరగా చేపలు కొట్టాలి. సేవకులను చూసి అందరూ కూడా సంతోషపడాలి. ఎక్కువ దేశంలో నశించిపోతున్న ఆత్మలు కూడా భారము కలిగిన వారాయి. ఎన్నో ఇబ్బందులు ఇరుకులు సమస్యల మధ్యలో స్వార్థ పరిచయం చేయడానికి ఎందుకు చేయబడి అభిషేకించబడిన దైవజనులు గట్టిగా చెప్పలు కొడదాం, గట్టిగా చెప్పలు కొడదాం. అందుకని అడ్మిన్ గారు త్వరగా నేను పంపించాలి చెప్పట్లు ఆఫీసర్ అందరూ ప్రార్థనా పూర్వకంగా చప్పట్లు కొడుతా. చెప్పండి కొడతలేదు
విశ్వాసులు దగ్గరగా కంపేరు కచాకులు కట్టాలి. ఇంకా ఎంతగా అడ్మిట్ చేస్తున్నారు, జాయింట్ సెక్రటరీగా త్వరగా పంపించాలి. ఆ తర్వాత నేను ఓకే చూసుకోవాలని ఎవరు అనడానికి లేదు. దయచేసి ఇదే మంచి అవకాశం. మీరు కూడా సిద్ధంగా ఉండాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. అమూల్య ఎక్కడ కోరుతారు కమ్. అడ్మినిస్ట్రేషన్ గారు సేవకురాండ్రు కూడా మీరు సిద్ధపరిచి ఈ పాట అయిన తర్వాత ఆలోచన లేకుండా
వ్యక్తులు, ఇండియా దేశంలో సేవకులు, కే ఆనందరావు గారు మన మధ్యలో ఉన్నారు. దయచేసి సేవకులు వేదిక మీద రావాల్సిందిగా ఓకేగా ఆహ్వానిస్తున్నారు. సేవకులంతా తొందరగా రావాలి. ఇండియా దేశం నుండి వచ్చినటువంటి సేవకులు ఉన్నారు. కె ఆనందరావు గారు ఒక 2 నిమిషాలు ఈ యొక్క సభను ఉద్దేశించి మా యొక్క ఫెలోషిప్ యొక్క సెక్రటరీ గారు సుశీల్ రావు గారు వేదిక మీదకి వస్తున్నారు. అందుకు గట్టిగా చెప్పలు కొడదాం. ఇక 7వ వార్షికోత్సవ ఆరాధన కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మధ్య ఉన్నటువంటి సేవకులు ఆనందరావు గారు 2 నిమిషాలు గ్రీటింగ్స్ అందిస్తారు. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవా దేవుని చెల్లిస్తూ 7వ వార్షికోత్సవం వేడుకను జరుపుకుంటున్నటువంటి తెలుగు పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ కువైట్ దైవచనులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియపరుస్తున్నాను. అధ్యక్షులు, గౌరవనీయులు,
జోసెఫ్ రెడ్డి అయ్య గారికి వందనాలు తెలియపరుస్తున్నాను. వారి ప్రేమకు వందనాలు. అభిషక్తులు ప్రపంచవ్యాప్తంగా కడవరి దినాల్లో క్రీస్తు రాజ్య సువార్తను ఒక అద్భుతమైన వాక్యబుక్ అని అయ్యగారు వారితో పాటు నేను కూర్చుని నిజంగా నా ధన్యత నేను భావిస్తూ ఉన్నాను. ఇంతమంది గనులైన దైవ సేవకులందరికీ కూడా అందరికీ వందనాలు. మీ అందరికీ వందనాలు. దైవజనులేక వారి యొక్క ఉద్దేశము నిశ్చయముగా ఈ సంవత్సర కాలంలో నెరవేర్చబడాలి. ఇంకా అనేక మంది దైవజనులు దేవుని యొక్క పరిచర్య కొరకు లేవనెత్తబడి దైవజనులుగా మనందరము కలిసి సార్వత్రిక సంఘములను సిద్ధపరుస్తూ అనేక మందిని నశించిపోతున్న వారిని ప్రభు కొరకు రక్షించేటువంటి వీరులుగా ప్రార్థనా యోధులుగా ఉండాలని ప్రభు ద్వారా మనందరం ముందుకు వెళ్లాలని మనసారా కోరుకుంటూ దైవజనులుగా మందరికి మందకు మాదిరికరమైనటువంటి జీవితాలు జీవిస్తూ ప్రభు ప్రేమలో ప్రభు ప్రేమను మనం ప్రకటిస్తూ ఉండాలని మనవి చేస్తూ ఒక వచనాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా ప్రవచించబడిన ఒక మాట మనం ఆయన శిష్యులముగా ఆయన విడుదలముగా ఆయన పరిచారకులముగా దీనిని కలిగి ఉన్నాం. యెషయా గ్రంథము 53:11 అతడు తనకి కలిగిన వ్యాధులను చూచి తృప్తినందును నీతిమంతుడే నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషునిగా చేయును. దేవుని ద్వారా పొందుకున్న అనుభవ జ్ఞానము ద్వారా అనేకులను నీతిమంతులుగా నిర్దోషులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత సేవకులమైన మనందరి పైన ఉంది. అలాంటి కృప కలిగి అలాంటి మనస్సు కలిగి అలాంటి భారము కలిగి ముందుకు వెళదాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించుగాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారు డానియల్ ఏ గారికి హృదయపూర్వక వందనాలు. నన్ను ఈ దేశానికి ఆహ్వానించినటువంటి షారును ప్రార్థన దైవజనులు ప్రసాద్ పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. స్వల్ప సమయంలో అద్భుతమైనటువంటి గ్రీటింగ్స్ తెలియజేసిన సేవకులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా. అందరం లేచి నిలబడి స్తుతి ఆరాధన చేసి వాక్య సందేశం వినటానికి మనం సిద్ధపడదాం. అందరు లేచి నిలబడుతుండగా మరి స్తుతి ఆరాధన చేయటానికి మరి గౌరవ సెక్రటరీ గారు సుశీల్ రావు గారిని అలాగే పరిశుద్ధానికి స్తోత్రాలు తండ్రి, ఆచరణ తక్కువైన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. ఆయన వైపు చూద్దాం. ఆయనే మనకు సంరక్షణ, ఆయనే మన విమోచన, ఆయనే మనకు సర్వస్వముడై ఉన్నాడు కనుక అందరూ కూడా ఒకసారి ఆయన కబులు కొడుతూ పరిశుద్ధాత్మ మా పాదాలు స్థిరపరచుము. అభిషేకం నాటి అద్భుతాలు జరిగించు. సమభూమి గల స్థలములలో మా పాదాలు స్థిరపరచుము. అభిషేకం నాటి
నీ నమ్మకమైన కాయముకల నుండి కారణ సమర్పిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు అధికారముల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Thank you.
దైవ సేవకులు దేవుడు ప్రభుత్వ సన్మాన ఈ బ్యాటరీ కూడా మనం చేయట్లేదు సార్ దీన్ని సార్ అట్లానే సార్ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రాత్రి ముఖాంతరము నుండి దేవుడు మనతో మాట్లాడుచుండగా మనమందరము పోతుల చిన్నా గారికి ప్రత్యేక వదనాలు తెలియజేస్తూ ఒకసారి మనం చెప్పుకుందాం. ఎట్లా శుద్ధుడు అవుతాడు? నిర్దోషుడగటానికి స్త్రీకి పుట్టినటువంటి వాడు ఏ పాటి వాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు స్త్రీ అనే మరియాకు పుట్టాడని దోషిని చేస్తావా? లేక స్త్రీ అనే మరియాకు యేసు పుట్టలేదు అని శుద్ధిని చేస్తావా? ఎలవాసి గారు, యేసు ప్రభు స్త్రీకి పుట్టాడని దోషిని చేస్తావా? స్త్రీకి పుట్టలేదు అని శుద్ధిని చేస్తావా? పరిశుద్ధతలు క్రీస్తు ప్రభుల వారికి సమమైన వ్యక్తి ఎవ్వడూ లేదు. పరిశుద్ధతలు ఆయనకు ఆయనే సాటి, ఇందులో సందేహం లేదు. అయితే బైబిల్ ఏం చెబుతున్నది? స్త్రీకి పుట్టినవాడు శుద్ధుడు కాదు, స్త్రీకి పుట్టినవాడు నిర్దోషి కాదు. ఒకవేళ స్త్రీ అని చెప్పబడే మరియాకే యేసు ప్రభుల వారు పుట్టి ఉంటే ఆయన దోషి. యేసుక్రీస్తు ప్రభువు దోషి అయితే మన దోషాన్ని ఎలా పరిహరిస్తారు? మరియాకు పుట్టలేదు అని శుద్ధిని చేస్తావా? లేకపోతే మరియాకు పుట్టాడు అని దోషిని చేస్తావా? దీన్ని బట్టి చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువు మరియాకు పుట్టలేదు. యేసు ప్రభు మరియాకు పుట్టలేదు. అందుకే ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడు. సరే, యేసు ప్రభు మరియాకు పుట్టలేదు కాబట్టే ఆయన పరిశుద్ధుడు అని గట్టిగా చెప్పచ్చు. అయితే ఇంకెలా పుట్టాడు? యేసు ఎలా పుట్టాడు? మత్తయి సువార్త 1:16 మనం చూడగలిగితే ఆయన ఎలా పుట్టాడు అన్న విషయం బైబిల్ చెబుతుంది. మత్తయి 1:16 చదువుకుందాం. కనెను ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అంటే ఇక్కడ మత్తయి 1:16 ప్రకారం యేసు క్రీస్తు మరియ యందు పుట్టాడు కానీ మరియాకు పుట్టలేదు. మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. మీకు ఇంకా అర్థం కావాలి అంటే గలతీ 4:4 కూడా చూడండి. గలతీ 4:4 చూడండి. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఎందుకు పుట్టాడు? స్త్రీ ఎందు పుట్టి. ఇక్కడ మత్తయి 1:16 గలతీ 4:4 మరియ ఎందు పుట్టాడు, స్త్రీ ఎందు పుట్టాడు, మరియాకు పుట్టలేదు, స్త్రీకి పుట్టలేదు యేసుక్రీస్తు, మరియ ఎందు పుట్టాడు, స్త్రీ ఎందు పుట్టాడు, మరియాకు
యేసు ప్రభువు పుట్టాడు అని ఎప్పుడు చెప్పవచ్చు తెలుసా? మరియా ఏ యోసేపుకైతే ప్రధానము చేయబడి ఉన్నదో ఆ యోసేపు యొక్క ప్రమేయం మరియా తీసుకుని యేసుక్రీస్తుని గర్భము ధరించి కలిగి ఉంటే మరియాకు పుట్టెను అని చెప్పచ్చు. ప్రకృతి ధర్మం స్త్రీ పురుషుల సంపర్కమే సంతాన ఉత్పత్తి. ఇక్కడ మరియ యోసేపుల యొక్క సంపర్కముతో క్రీస్తు పుట్టినవాడు మాత్రము కాదు. మరియాకు పుట్టెను అని ఎప్పుడు చెప్పవచ్చు అంటే మరియా పూర్తిగా యోసేపు ప్రమేయము తీసుకుని యేసుక్రీస్తుని గర్భము ధరించి కలిగి ఉంటే ఎవరికి పుట్టెను? మరియాకు పుట్టెను. ఇక్కడ మరియా యోసేపు యొక్క ప్రమేయము తీసుకుందా? తీసుకోలే. అందుకే మరియా యందు యేసు పుట్టాడు, స్త్రీ యందు యేసు పుట్టాడు. మరియాకు కాదు, స్త్రీకి కాదు. ఇప్పుడు నీకు అర్థమైపోయాలి. మరియా ఎందుకు ఇట్లా పుట్టాడు? అసలుకు స్త్రీ యందు ఎలా పుట్టాడు? ఇక్కడ మరియకు స్త్రీకి కుకి ఈ యొక్క అక్షరం మనం చూస్తే యోసేపు మరియల కలియకుతో జన్మించి ఉంటే మరియకు స్త్రీకి అన్న పదం ఉపయోగించవచ్చు. అయితే మరియ ఎందు, స్త్రీ ఎందు ఎలా క్రీస్తు పుట్టాడు? అదే హెబ్రీయుకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ భాగంలో చూస్తే బైబుల్ చాలా స్పష్టంగా చెబుతుంది. హెబ్రీ 10:5 చదువుకుందాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, యేసుక్రీస్తు ఈ లోకమందు ప్రవేశించేటప్పుడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని దేవుడే మరియా గర్భములో అమర్చగలిగాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుడే యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని మరియా గర్భములో ఏం చేశాడు? అమర్చగలిగాడు. ఏ క్రీస్తు అయితే మరియ గర్భములో అమర్చబడగలిగాడు ఆ మీదట మరియ ఎందు యేసు పుట్టాడు, స్త్రీ ఎందు యేసు పుట్టాడు. అదే బైబిల్ మనకు చెబుతూ ఉంది. అందుకే పాప సహితునిలో నుండి పాపరహితుడు పుడతాడా? పాపమున్న వ్యక్తిలో నుండి పాపము లేనివాడు పుడతాడా? మరియ ఎవరు? మిమ్మల్ని అడిగితే మరియ కన్యక. కన్యక అంటే దాని సరైన నిర్వచనం ఏమిటి అంటే పరిశుద్ధురాలు, పవిత్రురాలు. మరియను గురించి బైబిల్లో పరిశుద్ధురాలు అని చెబుతుంది. అయితే ఈమె జీవితంలో పరిశుద్ధురాలే కాని తన తల్లి తండ్రి యొక్క ప్రమేయముతో పుట్టింది కాబట్టి ఆమెలో జన్మ పాపం ఉంది. అందుకే ఇక్కడ పాప సహితునిలో నుండి పాపరహితుడు పుడతాడా? జన్మ పాపము కలిగి ఉన్న మరియలో నుండి పాపము లేని యేసు పుట్టాడు. అదే ఇక్కడ పాప సహితునిలో నుండి పాపరహితుడు పుడతాడా? మరియా తన తల్లి తన తండ్రి ప్రమేయముతో జన్మించింది కాబట్టి ఆమెలో ఏ పాపం? జన్మ పాపం. ఈరోజు మనము అంతే. జన్మ పాపం అనేది ప్రతి వ్యక్తికి ఉంది. చాలా మంది అంటారు జన్మ పాపము లేదు అని. వాళ్ళకి బైబిల్ గురించి నాలెడ్జి లేదు. వాళ్ళకు బైబిల్ గురించి అవగాహన లేదు. అందుకే ఇక్కడ జన్మ పాపము కలిగి ఉన్న మరియలో నుండి పాపము లేని యేసు ఏమయ్యాడు? పుట్టగలిగాడు. అదే బైబిల్ మనకు చెబుతూ ఉంటున్నది.
ఈరోజు మనము గ్రహించవలసిన ఒక విషయం ఏమిటి అంటే, అదే లూకాసు వార్త 1:35 మనము చూస్తే బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంది. లూకా 1:35, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, గాబ్రియేల్ దూత దివిని విడిచి గుడికి వచ్చి మరియతో ఏమంటున్నది తెలుసా? మరియా, సర్వోన్నతుని శక్తిని ఏం చేస్తుంది? అసలు సర్వోన్నతుని శక్తి ఎందుకు కమ్ముకోవాలి? మరియాను సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అయితే పుట్టబోయే వ్యక్తి ఎవరు? పరిశుద్ధుడు. బైబిల్లో ప్రతిదీ మనం అర్థం చేసుకోవాలి. సర్వోన్నతుని శక్తి ఎందుకు కమ్ముకుంటుంది అంటే, మరియలో జీవితంలో చూస్తే చాలా పరిశుద్ధురాలు. ఆమె పరిశుద్ధతకు సమమైన పరిశుద్ధత కలిగిన వ్యక్తులు మరియ కాలంలో ఎవరు లేకపోయారు. బైబిలే దానికి సాక్ష్యం చెబుతూ ఉంది. దేవుడు కోరుకున్నంత శుద్ధత ఆమెలో ఉంటున్నది. జీవితంలో పరిశుద్ధురాలే కాదు, అయితే తన తండ్రి యొక్క ప్రమేయముతో పుట్టింది కాబట్టి ఆమెలో జన్మ పాపం అనేది ఉంది. ఇప్పుడు ఆమె గర్భములో దేవుడే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని అమర్చిన తర్వాత ఆమె జన్మ పాపం ఆమె గర్భములో ఉన్న క్రీస్తుకు అంటుకోకుండా సర్వోన్నతుని శక్తి కమ్ముకున్నది. అంటే ఆమెకును ఆమె గర్భములో ఉన్న యేసుక్రీస్తుకును మధ్యన ఏది కమ్ముకున్నది? సర్వోన్నతుని శక్తి కమ్ముకోగలిగాలి. ఈ శక్తి ఎంతవరకు సహాయపడ్డది అంటే, ఆమె జన్మ పాపం క్రీస్తుకు అంటుకోకుండా ఆమె జన్మ పాపానికి ఆమె గర్భములో ఉన్న క్రీస్తుకు మధ్యన సర్వోన్నతుని శక్తి కమ్ముకున్నది కాబట్టి గాబ్రియేలుతో తంటున్నది మరియా, పుట్టబోయే వ్యక్తి ఎవరు అంటే, క్రీస్తు జన్మలోనే పరిశుద్ధుడు. ఆయన జన్మలో పరిశుద్ధుడు బైబిల్ చెబుతూ ఉంది. ఈరోజు నీ ఆరాధ దైవమై ఉన్న యేసు క్రీస్తు ఆయన జన్మలో పరిశుద్ధుడు, ఆయన జీవితంలో కూడా పరిశుద్ధుడే. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం భూమి మీద మనము చూడగలిగితే, ఆయన పాపము లేని మహాపరిశుద్ధుడుగా జీవించేటప్పుడు ఆయన భూమి మీద 4 కార్యాలు క్రీస్తులో కనిపిస్తున్నాయి. మొదట ఆయన అద్భుతాలు చేశాడు, తర్వాత స్వస్థతలు చేశాడు, చక్కని సందేశం ఇచ్చాడు. ఇది పగటి కాలం. ప్రొద్దు గుంకిన తర్వాత ప్రకృతిలో చీకటి ఆవరించిన తర్వాత సమీపమైన ప్రాంతాలకు వెళ్లి రాత్రంతా మేలుకునేలా ప్రార్థన చేశాడు. రోజుకు 4 కార్యాలు క్రీస్తులో కనిపిస్తున్నాయి. ఆ రోజు క్రీస్తు బోధను బట్టి, స్వస్థతను బట్టి, చేసే అద్భుతాలను బట్టి ఆ రోజుల్లో పరిసీయులైన శాస్త్రులైన సద్దూకైలైన హెరోదియులైన సన్హెద్రి సభకు సంబంధించిన వ్యక్తులైన యూద మత గురువులైన ధర్మశాస్త్రోపదేశకులైన వీరందరి యొక్క చేతి క్రింద ఉన్న ప్రజలందరూ కూడా వారి చేతి క్రింద నుండి క్రీస్తు ప్రభువు చేత ఆకర్షించబడి అందరూ కూడా క్రీస్తుతో వెళ్లిపోయారు. అలా వెళ్లిపోయిన తర్వాత పరిసయ్యులు ఏమన్నారు తెలుసా? లోకము క్రీస్తుతో కూడా వెళ్లిపోయాదే అన్న వదంతి పుట్టుకొని వచ్చారు క్రీస్తు కాలంలో. అప్పుడు వీరందరూ ఏకమై ఏం చేశారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువులో లోకానికి సంబంధించిన ఏదైనా ఒక చెడును క్రీస్తులో కనుగొని తనను వెంబడించే వ్యక్తులకు చూపించి క్రీస్తు నుండి ప్రజలను వేరు చేసి తమ వశం చేసుకోవటానికి ఆ రోజుల్లో వీరందరూ ఏకమై క్రీస్తుని చక్కగా పరీక్షించి పరిశీలించి పరిశోధించగా ఎక్కడ యేసులు ఏది కనపడలేదు. అప్పుడు యేసుక్రీస్తు ఒక సవాలు విసిరివేశాడు, మీలో ఏ వ్యక్తి అయినా సరే నాలో పాపం ఉందని స్థాపింపగలడా? సవాల్. ఆ రోజులో ఈ సవాలు దేవుడు విసిరివేసిన తర్వాత
ఎవ్వడూ కాని సాహసించి ముందుకు వచ్చి చూపుడి మీద చూపించి నీలో ఈ తప్పు ఉంది అన్నవాడు ఎవ్వడూ లేకపోయాడు. అందుకే ఆయన జన్మలో పరిశుద్ధుడు, జీవితంలో పరిశుద్ధుడు. ఈరోజు నువ్వు ఆయన కుమార్తెవు, నువ్వు ఆయన కుమారుడు. నీ దేవుడు అంత పరిశుద్ధుడుగా ఉన్నప్పుడు ఆయన బిడ్డ అయినటువంటి నీలో ఆయన పరిశుద్ధతకు సమమైన పరిశుద్ధత నేను కలిగి ఉండాలి అనే తపన మనకుందా? తపన మనకుందా? అయితే ఇక్కడ గమనించాలి, జన్మలో పరిశుద్ధుడే, జీవితంలో పరిశుద్ధుడే. అయితే ఆయన శిలువ సింహాసనం మీదకి నిలిపిన తర్వాత పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. జన్మలోని పరిశుద్ధత పోగొట్టుకున్నాడు, జీవితంలోని పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. ఎక్కడ? శిలువ మీద. ఎందుకు పోగొట్టుకున్నాడు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 చూస్తే ఆయన ఎందుకు పోగొట్టుకున్నాడు? ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. అమెరికను మీరు వినాలి, యేసుక్రీస్తు ప్రభువు వారు మనలను పరిశుద్ధులేగా నీతిమంతులుగా చేయాలని మన విషయంలో ఆయనకు ఉన్న మంచి ఆలోచన. ఎందుకు అంటే భూమి మీద మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడు పాపే. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన పరిశుద్ధత ప్రతి పాపి కూడా కలిగి ఉండాలన్న ఆలోచనతో ఆయన శిలువ మీదకి వెళ్లిన తర్వాత లోకములో చెదిరి ఉన్న ప్రతి వ్యక్తి యొక్క పాపాన్ని తీసి తన మీద వేసుకున్నాడు, తన పరిశుద్ధతను మనకి చేశాడు. యేసు ఒక ప్రాణమే కాదు త్యాగం చేసింది. ఆయనలో ఎంత పరిశుద్ధత ఉన్నదో పాపులైన మనకు తన పరిశుద్ధతను ఇచ్చి మన పాపాన్ని ఆయన తీసుకోగలిగాడు. అందుకే యేసుక్రీస్తు పాపం చేయలేదు, మనుష్యుల పాపము క్రీస్తుని పాపినిగా చేసింది. ఆయన పరిశుద్ధతే ఈరోజు ఆయన శిలువలో నుండి మనకు అందించగలిగాడు. ఎంత త్యాగశీలి కదా, ఎంత త్యాగశీలి యేసు ప్రభువ. మన పాపం భరించాడు, దాని ఫలితం శిలువలో అనుభవించాడు. దేవుడు తన శుద్ధతను మనకి చేశాడు. అమ్మా, ఈరోజు నీలో రవంత మంచితనం ఉంది అంటే, అదే నీలో రవంత మంచితనం ఉందంటే అది నిన్ను బట్టి వచ్చింది కాదని, అది కేవలం ఆయన యొక్క దృష్టిలో నీలో ఉన్న చెడును ఆయన తీసుకుని ఆయనలో ఉన్న మంచి నీకు ఇచ్చేశాడు. అందుకని ఈరోజు నీ ఏదైనా రవంత మంచితనం ఉంది అంటే ఒక్క దేవుని ద్వారానే అది నీకు కలిగి ఉంది అనే మాట మరిచిపోకూడదు. దేవునికి చాలా ఇష్టమైన తెలుసా? పరిశుద్ధత. ఒక సంఘాన్ని నడిపించే నాలాంటి దైవ సేవకుడైనా లేకపోతే సంఘంలో ఉండే సహకార పాస్టర్లైనా దేవుని దాసురాలైనా విశ్వాసులైనా ఎవరైనా కానీ దేవునికి ఇష్టం అనిపించేది పరిశుద్ధత. దేవుడు కోరుకున్నంత శుద్ధత మనకు చాలా అవసరం. పరిశుద్ధత మనకు ఉంటే దానివల్ల లాభం ఏం చెప్పండి? ఇప్పుడు మీరు కూర్చున్నారు, మిమ్మల్ని మీరు సపరిచి చేసుకోండి. క్రైస్తవ్య జీవితంలో ఎక్కడ కానీ భక్తి ఉన్నట్లు నటించకూడదు. బోధించే నేనైనా బోధింపబడుతున్న మీరైనా, నేను ఏది బోధిస్తున్నానో ఆ బోధను బట్టి నా బ్రతుకు లేకపోతే నా అంతటి పనికి మానేవాడు ఇంకెవడు ఉండడు. నేను ఏ ప్రసంగం చేస్తున్నానో ఆ ప్రసంగానికి తగిన ప్రవర్తనలో లేకపోతే నా అంతటి పనికి మానేవాడు ఇంకెవడు
ఉండడు. బోధ ఏదో, బ్రతుకు అదే, ప్రసంగం ఏదో, ప్రవర్తన అదే. అటువంటి జీవితం సేవకుడుగా నాకు ఉండాలి, నా సాటి సేవకులకు ఉండాలి. రెండవది, సంఘ వ్యవస్థలో విశ్వాసులుగా ఎదుగుచున్న మీలో కూడా ఉండాలి. ఎప్పుడైతే ఆ శుద్ధత మీద మనలో ఉంటుందో అప్పుడు దేవుడు నీతో ఉన్నవాడు. శుద్ధత లేకపోతే లేడు దేవుడు. నువ్వు అనుకుంటున్న భ్రమ ఉన్నాడు దేవుడు నాతో అని బైబిల్ ఒప్పుకోదు. పరమగీతం 7వ అధ్యాయం 4వ వచన భాగంలో చూస్తే బైబిల్ ఈ విధంగా మనకు చెబుతూ ఉంది. పరమగీతం 7వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. నీ కందనం దంతగోపుర రూపం, నీ నేత్రములు జనపూర్ణమైన యెష్బోను పట్టణములనున్న రెండు తటాకములతో సమానం. ఇక్కడ నీ కందనం దంతగోపుర రూపము అంటున్నాడు. అసలుకి ఏది కందనం, ఏది దంతగోపుర రూపం? బైబిల్లో మనం చూస్తే గాన బాగా మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఒకరు వస్తారా ముందుకు పురుషుల్లో, మనకు అర్థమయ్యేట్టుగా చెప్తాం. రండి ఎవరైనా ఒకరు. అమ్మ మీకు అర్థం అవుతారని చెబుతాను. ఇవన్నీ పాస్టర్ గారు వచ్చారు. మీ పేరే పేరు పాస్టర్ గారు? పాస్టర్ మణిబాబు గారు. నీ కందరం దంతగోపుర రూపం, మానవుని శరీరములో అమర్చబడిన ప్రతి అవయవానికి పరిశుద్ధ గ్రంథం ఒక్కొక్క పేరు పెట్టింది. ఒక్కొక్క అవయవములో ఉండేటువంటి పేర్లలో ఉన్న ఆత్మీయ విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకుంటే మన ఆత్మీయ జీవితం ఒక ఉన్నతమైన స్థితికి వెళుతుంది. ఈ వెంట్రుకలకు కాకపక్షము వలె కృష్ణవర్ణములు, దీని పేరు. ఈ శిరస్సుకు కన్నీరు పర్వతం, ఈ కన్నులకు తటాకములు, ఈ నాసికకు ధమస్కు, ఈ పెదవులకు పద్మములు, ఈ చెక్కిళ్లకు పరిమళ పుష్పస్థానములు, ఈ యొక్క చేతులకు రక్తభూషితమైన స్వర్ణగోళములు, ఈ సర్వ శరీరానికి మధ్య ఉన్న బొడ్డు భాగానికి నాభీదేశం, ఈ తొడ భాగానికి ఊరువులు, ఈ కాళ్లకు చదవరాతి స్తంభములు, ఈ మెడ భాగానికి కందరం. బైబిల్ ఏం చెబుతుంది? నీ కందరం దంతగోపుర రూపం. కందరము అనగా మెడ. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. అసలు కొంచెం వెనక తిరుగుతారా? మీరు వెనక తిరగాలి, మీరు వెనక తిరగాలి. కందరము అంటే మెడ. మెడ పైన ఏముంది తల్లి? శిరస్సు ఉంది. మెడ కింద ఏముంది? శరీరం ఉంది. కందరము అంటే మెడ. మెడ పైన శిరస్సు, మెడ కింద శరీరము. ఇప్పుడు ఈ శరీరాన్ని, ఈ శిరస్సును రెండింటిని కట్టి పెట్టింది ఏది అంటే దంతగోపుర రూపము. దంతము అంటే ఎముక. ఈ ఎముక శరీరం యొక్క దిగువ నుండి ఒక గోపురములాగా పెరిగి 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 ఈ శిరస్సు నట్టి పెట్టుకోగలిగారు. అదే దంతగోపుర రూపము అంటున్నాడు. మళ్ళీ చెబుతారు, దంతము అనగా ఎముక. ఈ ఎముక శరీరము దిగువ నుండి ఒక గోపురములాగా శరీరములో పెరిగి పెరిగి దేన్ని అంటి పెట్టుకున్నది? శిరస్సు. ఇప్పుడు ఈ శరీరముతో శిరస్సు, శిరస్సుతో శరీరము, ఈ రెండింటిని కట్టి పెట్టింది ఏది? ఎముక, దంతం. అసలు ఈ శరీరం ఏది? ఈ శిరస్సు ఏది? ఈ రెండింటిని కట్టి పెట్టిన దంతం అన్న ఈ ఎముక ఏది? కొలొస్సీ 1:18 చెప్పుకుందాం. కొలొస్సీ 1:18 బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంటున్నది. కొలొస్సీ 1వ అధ్యాయం 18
సంఘం అను శరీరానికి ఆయనే శిరస్సు. చదువుతాయి, సంఘం అను శరీరానికి ఆయనే శిరస్సు. ఇప్పుడు శరీరం ఏది? మీరు వెళ్ళారా? సంఘము అను శరీరానికి ఆయనే. ఇప్పుడు శరీరం ఏది చెప్పాలి? శరీరం ఏది? సంఘం. శరీరం అన్న సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు శరీరం శిరస్సు, శరీరం అన్న సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. అంటే ఈ శరీరం అన్న సంఘములో శిరస్సైన క్రీస్తు ఉండాలి అంటే దంతం ఉండాలి. ఏదుండాలి? ఎముక. ఎముక రంగు ఎలా ఉంటుంది తల్లి? ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. తెలుపు దేనికి సూచన? పరిశుద్ధతకు సూచన. ఎముకను ఎముకగా, శరీరాన్ని శరీరంగా, శిరస్సును శిరస్సగా అర్థం చేసుకోవద్దు. శరీరం సంఘము, శిరస్సు క్రీస్తే. శరీరం అన్న సంఘములు శిరస్సుని క్రీస్తు ఉండాలంటే దంతం ఉండాలి. దంతము రంగు తెలుపు, తెలుపు పరిశుద్ధతకు సూచన. అనగా శరీరం అన్న సంఘములు పరిశుద్ధత ఉంటే పరిశుద్ధతను బట్టి శిరస్సుని క్రీస్తు సంఘముతో ఉంటాడు. మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నీవు ఆలోచించు, యేసు ప్రభు మీతో ఉన్నాడా లేదా అనే నిర్ధారణ. నీలో పరిశుద్ధత ఉంటే నీతో ఎవరున్నట్లు? పరిశుద్ధత లేకపోతే లేదు. ఇప్పుడు దేవుడు కోరుకున్నంత శుద్ధత మనలో ఉందా? ఉందా? లేదు. ఇట్లా బ్రతికేద్దామా? చాలా మంది జీవితాల్లో దేవుడు కోరుకున్నంత శుద్ధత లేకుండానే ఏదో దేవుడు నాతో ఉన్నాడని నటిస్తూ జీవిస్తూ ఉంటారు. తప్పు చేస్తున్నా. నేను చేసే ప్రసంగాన్ని బట్టి, నా మాట తీరును బట్టి వేదనాయకు ఎంత మంచివాడుందా? ప్రసంగాన్ని బట్టి చెప్పచ్చు. నా మాట తీరు మంచిగా మీకు ఉండొచ్చు, నా హృదయ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలియదు. దేవుడు ప్రతి వ్యక్తి యొక్క అంతరంగాన్ని పరిశోధించేవాడు. మన అంతరంగములో దేవుడు శుద్ధత కోరుకునేవాడు. నీవు స్త్రీవైనా, నువ్వు పురుషుడవైనా, దైవజనుడైనా, దైవ సేవకురాలవైనా, నువ్వు ఎవరివైనా సరే, నిన్ను నీవు సంపరీక్ష చేసుకో. నిజంగా నాలో శుద్ధత ఉందా? నీలో శుద్ధత ఉందా అని నీ మనస్సాక్షి నీకు చెబితే యేసు నీతో ఉన్నట్లే. ఒకవేళ నీ మనస్సాక్షిని బట్టి నీలో శుద్ధత లేదని తెలిసి వస్తే యేసు లేకుండా నువ్వు జీవిస్తున్నావు. యేసు లేకుండా జీవించే జీవితం జీవితమే కాదది. ఎంతకాలం జీవిద్దాం? ఎంతకాలం ఈ విధంగా బ్రతుకుదాం? దేవునికి ఇష్టమైంది పరిశుద్ధత. పరిశుద్ధతే నీలో ఉంది అనుకో, యేసు నీతో ఉన్నాడు. యేసుక్రీస్తు నీతో ఉన్నాడు అనుకోగాక దేవుడు ఇహ సంబంధంగా, పరసంబంధంగా నీకేది కావాలో దేవుడే సమస్తాన్ని నీకిచ్చి నీ భవిష్యత్తును దేవుడు నడిపిస్తాడు. కాబట్టి సమయంలో నేను పరీక్షించుకో. పరిశుద్ధత ఉంటే ఉంటాడు. ఈ పరిశుద్ధత ఉంటే భవిష్యత్తులో నీకు జరగబోయేది ఏంటి తెలుసా? మత్తయి సువార్త 27:52 చూడు. మత్తయి 27:52 చదువుకుందాం. సమాధులు తెలువబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను, బయటికి వచ్చి అది లేచిన తర్వాత ప్రవేశించి అనేక మంది వ్యక్తులకు అగుపడిరి. యేసుక్రీస్తు శిలువలో ఒక గట్టి కేక వేసి ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు సమాధులలో ఉన్నటువంటి నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు ఏం చేశారు తల్లి? లేచి
వారు లేచి యెరూషలేము వీధుల్లో వెళ్లేటప్పుడు అనేక మంది వ్యక్తులు వారిని చూశారు. ఆ తర్వాత దేవుడు వారిని ప్రభువుకు తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, పరిశుద్ధులు జీవించి, పరిశుద్ధులు ఎప్పుడైతే వారు మరణించి వారు సమాధి చేయబడ్డారో, యేసుక్రీస్తు ప్రభుల వారు కేక వేసి ప్రాణాన్ని విడిచిపెట్టిన తర్వాత నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు సమాధులలో నుండి ఏం చేశారు? అయితే దాని అర్థం ఏంటి అంటే, చనిపోయినటువంటి ఒక పరిశుద్ధుడు సమాధిలో ఉంటే ఆ పరిశుద్ధత వారి సమాధిని తెరిపిస్తుంది, వారి పరిశుద్ధత మట్టి దేహాన్ని మహిమ దేహంగా మారుస్తుంది, వారి పరిశుద్ధత పరలోకానికి తీసుకెళ్తుంది, వారి పరిశుద్ధత దేవునితో ఉండటానికి యుగ యుగాలు సహాయం చేస్తుంది. ఈరోజు నువ్వు ఆలోచించు, నీలో పరిశుద్ధత ఉంటే యేసు నీతో ఉన్నాడు. నువ్వు పరిశుద్ధగా జీవించి చనిపోతే ఆ తర్వాత యేసు వస్తే నీ పరిశుద్ధత సమాధిలో ఉండనివ్వకుండా నిన్ను లేపి మహిమ దేహాన్ని ఇచ్చి పరలోకంలో కూర్చోబెడుతుంది. ఈరోజు నువ్వు ఆలోచించు, నేను మొన్ననే చెప్పాను, మానవునికి మరణం అంతము కాదు. మానవునికి మరణము చాలా మంది చెబుతారు, మానవునికి మరణమే అంతమయ్యా, తరతమలేమీ లేదు అంటారు. అది బుద్ధి లేని అజ్ఞానులు వాళ్ళు. మరణము తర్వాతనే అసలైన జీవితం ఉంది మనకు, అది మనిషి మర్చిపోకూడదు. భూమి మీద బ్రతికితే 70-80 ఏళ్ళు బ్రతుకుతాం, తర్వాత చనిపోవలసిందే, మళ్ళీ ఎవడు బ్రతకడు. అయితే నీకు దేవుడిచ్చిన నీ శేష జీవితంలో దేవుడు కోరుకున్నంత శుద్ధత కలిగిన జీవితం జీవించి శుద్ధతను నువ్వు చనిపోయి నువ్వు సమాధి చేయబడిన తర్వాత ఆ మీద యేసు వస్తే నీ శుద్ధత నీకు పునరుత్థానాన్ని ఇచ్చి మహిమ దేహాన్ని ఇచ్చి పరమున దేవునితో నిన్ను కూర్చోబెడుతుంది. పరలోక రాజ్యం మనం అనుకున్నట్టుగా అంత సునాయసంగా వచ్చేది నేను ప్రసంగం చేసినంత మాత్రం పరలోకం వస్తున్నామా? రాదు సార్, ఇంపాసిబుల్. నేనేదో కానిగించినంత మాత్రాన, లేకపోతే నీవు ఏదో దైవకార్యం చేసినంత మాత్రాన, అస్సలు రాదు. కేవలం దేవుడు మన నుండి ఆశించేది, కోరుకునేది ఒకటే ఒకటి, పరిశుద్ధత. పరిశుద్ధత. ఒక స్త్రీ ఒక పురుషుని చూసిన, ఒక పురుషుడు ఒక స్త్రీని చూసిన దృష్టి పరిశుద్ధంగా ఉండాలి. స్త్రీని గురించి పురుషుడు ఆలోచించిన, లేకపోతే స్త్రీ పురుషుని గురించి ఆలోచించిన, మంచి ఆలోచనలు ఉండాలి, చెడ్డవి ఉండకూడదు. మనం చేసే చేతి పనులు శుద్ధంగా ఉండాలి, మనం వేసే అడుగులు శుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే శుద్ధత ఒక దైవ సేవకునికి, సేవకుని చేతి కింద ఉన్నటువంటి విశ్వాసునికి శుద్ధత ఉంటుందో, ఆ యొక్క శుద్ధత ఒక రోజున భవిష్యత్తులో దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆయన యొక్క దైవిక దివ్య ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకే పాప సహితునిలో నుండి పాపరహితుడు పుడతాడా, జన్మ పాపము కలిగి ఉన్న మరియలో నుండి పాపము లేని యేసు పుట్టాడు. అందుకే గాబ్రియేలు, మరియా పుట్టబోయేవాడు ఎవరు? పరిశుద్ధుడు. అనగా జన్మలోనే యేసు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. జన్మలోనే పరిశుద్ధుడు. ఆయన జన్మించి ప్రపంచానికి తన పరిశుద్ధతను ప్రకటించుకున్నాడు. అయితే ఈ క్రైస్తవ సమాజం ఏం చేస్తుంది? యేసుప్రభు పుట్టాడు బాబు పండగ చేసుకుంటుంది. యేసుప్రభు పుట్టాడని పండగ, వేడుక, ఆడంబరాలు, అట్టహాసం ఎన్నో పండగ చేసుకోమన్నాడు పాస్టర్ గారు. నేను పుట్టాడు బాబు మీరు క్రిస్మస్ పండుగ చేసుకోమన్నాడు దేవుడు. చెప్పాడా? బైబిల్లో ఉంది మీ బైబిల్? నా బైబిల్లో లేదు. ఈ బైబిల్లో ఉందా? క్రైస్తవుడు, సంఘాన్ని నడిపించే సేవకుడు, ఆత్మీయతను కాళ్లతో తొక్కేసి ఆచారాలను నెత్తి మీద పెట్టుకోగలిగాడు.
పరిశుద్ధ గ్రంథములో దాగి ఉన్నటువంటి లోతైన విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకుని ప్రజలకు ప్రకటించేటువంటి సేవకులు ఈ రోజులు లే. ఆచారం ఉంది కానీ ఆచరణ అనేది క్రైస్తవుల సమాజంలో లే. ఆచారానికంటే ఆత్మీయత నా దేవుడు మెచ్చుకుంటాడు, ఒప్పుకుంటాడు. ఆత్మీయత లేకుండా ఆచారమైన కార్యాలు ఎన్ని చేసినా దాని వల్ల ప్రయోజనము లేదు. ఇల్లు మారుతాయి, వస్త్రాలు మారిపోతాయి, వంటలు మారిపోతాయి, ఆభరణాలు మారిపోతాయి. ఎందుకయ్యా? అది పుట్టాడు కదా, పాతిల్లు కొత్త ఇల్లు అవుతుంది, కొత్త వస్త్రాలు, కొత్త పిండి వంటలు. యేసుప్రభు పుట్టినప్పుడు ఆయన పొత్తి గుడ్డలతో, ఆయనకి పొత్తి గుడ్డలు, నీకు కొత్త గుడ్డలు. నవ్వద్దు తల్లి, ఇది నవ్వే మాట కాదు, ఇది నవ్వే మాట కాదు, ఇది జన్మలోనే తీసిన పొత్తి గుడ్డలు. ఆయన పుట్టాడనే పేరుతో సచ్చినోడు ఆలోచన తాగిస్తాడు, తప్పు చేయని వాడు ఆలోచన చేస్తాడు. ఏరా అంటే ఆయన పుట్టాడు కదా, సిగ్గు లేకపోతే సరిపోతుంది క్రైస్తవ సమాజానికి. గబ్రియేలు దూత చెబుచున్నది, పుట్టబోయేవాడు పరిశుద్ధుడు, ఆయన జన్మించి తన పరిశుద్ధతను లోకానికి ప్రకటించేవాడు. నేను జన్మలో పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండు. ఆయన జన్మించి పండుగ చేసుకున్నది ప్రకటించలేదు గబ్రియేలు దూత ద్వారా. ఆయన జన్మించి జన్మలోనే పరిశుద్ధుడు. ఆ పండుగ సమయం వచ్చినప్పుడు ఆయన జన్మించి తన పరిశుద్ధతను లోకానికి ప్రకటించేవాడు కాబట్టి ఆ దినాన మనం పరిశుద్ధంగా ఉన్నామా లేదా ఆలోచన క్రైస్తవ సమాజానికి కలగాలి. ఇవన్నీ లోక సంబంధమైనటువంటి చెత్త కార్యాలే, ఆత్మ సంబంధమైనవి కానీ కాదు. క్రైస్తవ సమాజంలో ఏమైంది తెలుసా? సంఘానికి వెలుపట ఉన్న లోక చెత్తనంతా తెచ్చి సంఘాలు పెట్టేసుకోగలిగారు. సంఘాలు ఉన్నాయి, సంఘాలు మనుషులు ఉంటున్నారు, అయితే పరిశుద్ధత మాత్రం లేదు. ఎందుకు అని ఆలోచిస్తే బైబిల్ ఒక మాట చెబుతుంది. ఏం చెబుతుంది తెలుసా? అదే సామెతలు 30వ అధ్యాయం మీరు 19వ వచనాన్ని చూడండి. మత్తయి సామెతలు 30:19 చాలు. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. అంతరిక్షమున పక్షి రాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రాన ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ, ఇదలా ఉండిపోయేవండి. ఇందులో ఒకటే ఒకటి ఏమిటి అంటే బండ మీద సర్పము జాడ. ఇప్పుడు బండ మీద ఏముంది తల్లి? సర్పముంది. ఇప్పుడు మీరు చదవకండి, నేను చెప్పేస్తాను. మత్తయి సువార్త 16:18 చూస్తే యేసుక్రీస్తు ప్రభు పేతురుని చూచి, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడుతాను అని చెప్పాడు. యేసు ప్రభు పేతురుకి ఏం చెప్పాడు తల్లి? బండ మీద నా సంఘాన్ని కడుతాను. సరే, ఆ బండ ఏది? మొదటి గురించి 10:4 చూస్తే ఆ బండ యేసుక్రీస్తు అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు బండనే క్రీస్తు మీద సంఘము కట్టబడి ఉన్నది. ఇప్పుడు బండనీకుడు క్రీస్తు మీద కట్టబడిన సంఘములో దేని జాడు ఉంది? సర్పము జాడు. ఈ రోజున సంఘాల్లోనికి సర్పమనే సాధనుడు వెళ్లి సేవకుని పడగొడుతున్నాడు, సహకార పాస్టర్ని పడగొడుతున్నాడు, సంఘంలోని పెద్దల్ని పడగొడుతున్నాడు, సంఘంలోని సభ్యుల్ని పడగొడుతుంటున్నాడు. అంటే సంఘములో ఉన్న వ్యక్తుల్లో శుద్ధత లేకుండా శుద్ధతను పోగొట్టుకుని ఒక అపవిత్రమైన జీవితం అనేది రహస్యంగా ప్రజల్లో జరిపించేటువంటి కార్యక్రమాన్ని అపవాదైన సాతనుడు సంఘ వ్యవస్థలో చేస్తున్నాడు. సాతనుడు ఈ రోజున సంఘం యొక్క వెలుపట ఉన్నటువంటి లోకములో సాతనుడు లేడు. సాతనుడు ఎక్కడ ఉన్నాడంటే సంఘములోనే ఉన్నాడు. ఎందుకు సంఘములో ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడలో కేవలం సంఘం కోసం యేసుప్రభు వస్తున్నాడు.
సంఘం ఉన్నది క్రీస్తు కోసం, క్రీస్తు ఉండేది కూడా సంఘం కోసమే. కాబట్టి రెండవ రాకడలో దేవుడు ఏ సంఘం కోసం వస్తున్నాడో, సంఘం కూడా వచ్చే క్రీస్తుని ఎలా ఎదుర్కోవడానికి సిద్ధపడుచున్నదో, సంఘాన్ని క్రీస్తుని, క్రీస్తుని సంఘాన్ని కలవనివ్వకుండా సంఘాన్ని అయోగ్యంగా చేసేస్తున్నాడు, సంఘము శుద్ధత లేకుండా చేస్తున్నాడు. సంఘాలో చూడు ప్రేమ లేదు, ఐక్యత లేదు, సమాధానం లేదు. సంఘాలు చూడుగా దేవుడు కోరుకున్నంత ఆత్మీయత లేదు. సంఘములో ఏదో ఒక రీతిగా బహిరంగంగా తప్పు చేస్తున్నారు, రహస్యంగా కూడా తప్పు చేస్తున్నారు. మళ్ళీ సంఘములోనికి వచ్చి దేవుడి బిడ్డలుగా కనబడుతూ ఉన్నారు. షా, ఇది జీవితమేనా? ఇది జీవితమేనా? ఇది జీవితం కా? నువ్వు జీవించిన కాలములు ఒక్కరోజు బ్రతికినా, ఒక్క నెల బ్రతికినా, ఒక సంవత్సరం బ్రతికినా పరిశుద్ధంగా బ్రతుకు, పరిశుద్ధంగా చచ్చిపోయావు. ఇదే రోషం, ఇదే పౌరుషమే జీవితం. దానికోసమే బ్రతుకు, దానికోసమే చచ్చిపో. అది ఉందా? అది ఉందా? ఒక్కసారి ఆలోచించు. ప్రభునందు ప్రేమైన వాళ్ళ, పరిశుద్ధత మనలో లేకపోతే మనం ఎంత నష్టపోతామో అస్సలు మనకు తెలియనే తెలియదు. చూడు, నేను లండన్ వెళ్ళా, ఆస్ట్రేలియా వెళ్ళా, ఆఫ్రికా వెళ్ళా, అమెరికా వెళ్ళా, కెనడా వెళ్ళా, బర్మా వెళ్ళా, ఇలాగ రష్యా వెళ్ళా, చాలా దేశాలు ఇంకా సంఘాలన్నీ మూతలు పడిపోయాయి. నాలుగు గోడలు పైకెప్పే ఉన్నాయి. నీ తిరిగిన దేశాల్లో, ఎన్నోసార్లు మాటి మాటికి వెళ్ళిన దేశాల్లో సంఘాల్లో ప్రజలు లేరు. సంఘాలు నాలుగు గోడలు పైకప్పే. సంఘాల్లో చూస్తే 10 మంది 5 మంది. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళని అడిగితే, అయ్యా అందరు లోకంలో కలిసిపోయారండి, లోకంలో కలిసిపోయారు. నేను వెళ్ళిన దేశాల్లో ఆ సంఘాలు జరిగేటప్పుడు 5 మంది 10 మంది ఆ సెల్ ఫోన్లో ఉన్నాయి. నేను వెళ్ళిన దేశాల్లో ఎందుకంటే క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ వచ్చే లోపల సాతనుడు ఆయన ఎదుర్కొనివ్వకుండా సంఘాలన్నీ ఖాళీ చేసేస్తాడు. సంఘాలన్నీ ఖాళీ. ఆస్ట్రేలియాలో బ్యాక్టి చర్చి ఉంటుంది, స్టేజి మీద గణపతి బొమ్మలు పెట్టేశారు విగ్రహం. ఇక లండన్ లో చూస్తే అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉంటున్నాయి. లండన్ లో ఉన్నటువంటి చర్చిలు ప్రపంచంలో ఎక్కడ ఉండవు. ప్రతి క్రైస్తవ దేవాలయములో అన్ని విగ్రహాలు పెట్టి ఉద్యోగరీత్యా ఆ ప్రాంతాలకు చెదిరిపోయిన అన్నిలు ఈ రోజున ఆలయాలలో విగ్రహాలు పెట్టి విగ్రహార్థన జరిగిపోతూ ఉంది. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ, ఎందుకు విషయాలు చూస్తున్నా తెలుసా? ప్రభువు వచ్చే రోజులు దగ్గర పడ్డాయి. వెనకటి రోజుల్లో విన్నావు యేసు వస్తాడు, యేసు వస్తాడు, యేసు వస్తాడని వెనకటి రోజుల్లో మన పితరులంతా చెప్పారు. ఆ రోజుల్లో చెప్పింది వేరు, ఇప్పుడు చెప్పేది 100కి 100 పాటు వాస్తవం. యేసు ప్రభువు వచ్చే రోజులు ఆసన్నమయ్యాయి. ఆయన నేడైనా రేపైనా ఆ మీదకైనా రావటానికి సిద్ధంగా ఉన్నాడు. రావటానికి ముందు లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడిపోయాయి. ఈ విషయాలన్నీ మనకు తెలిసి కూడా భయం లేకుండా మనం బతుకుతున్నాం. క్రైస్తవ సమాజంలో దేవుని భయం లేదు, పాప భయము లేదు. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛానుసారంగా జీవించే జీవితం ఉంటున్నది. అరే నాకెవడు గాని హెడ్ లేడు, నాకెవడు పైవాడు లేడు, నన్ను హెచ్చరించి నాకు బుద్ధి చెప్పి నేను చేసే తప్పును చూపించి తప్పును తప్పుగా నన్ను హెచ్చరించేవాడు ఎవడు లేడు. నేను ఎవరికి భయపడాలి? నా ఇష్టం. ఈ విధంగా క్రైస్తవ సమాజంలో స్త్రీలు పురుషులు ప్రేమ చేస్తూ ఉన్నారు. అది చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ఈ సమయంలో ఈ యొక్క పాస్టర్ల యొక్క అసోసియేషన్ 7వ వార్షికోత్సవాన్ని
జరుపుకొనుచున్నటువంటి సేవకులు, మీ సంఘ బిడ్డలు, మీరు గ్రహించవలసింది ఇది ప్రారంభమై ఎన్ని సంవత్సరాలయ్యాయి? 7 సంవత్సరాలు. ముగించుకొని 8 అవుతుందా లేకపోతే 6 ముగించుకొని 7 వచ్చిందా? 8 వెళ్ళిపోతుంది. కాబట్టి పాస్తుల సదస్సు యొక్క వయసు ఏమైతా ఉంది? పెరుగుతా ఉంది. ఇప్పుడు దీనికి 7 సంవత్సరాలు పూర్తయ్యి ఎదురబడింది. ఇప్పుడు పాస్తులు కానీ సంఘాలలోని విశ్వాసులు కానీ మనమంతా కూడా దీని వయసు పెంచేస్తున్నాం. మన వయసు పెరుగుతుందా? బైబిల్ని కత్తుకోవడానికి చూద్దాం. పరమగీతం 8వ అధ్యాయం 8వ వచనం చదువు. పరమగీతం 8:8 చదువుకుందాం. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు, వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏం చేయుదుము. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయస్సు, అయితే వివాహకాలము వచ్చేసారి, నేనేం చెయ్యాలి? ఇప్పుడు మాకు ఒక చిన్న చెల్లెలు కలదు అనేది, చెల్లి అని పిలిచేది చెల్లి కంటే పెద్దది, దానికి వయసు ఉంది కాబట్టి దానికి భయం లేదు. చెల్లి అని పిలిపించుకునేది వయసు లేదు, దానికి వివాహానికి సరిపడేటువంటి వయసు కూడా లేదు. కాబట్టి మాకు ఒక చిన్న చెల్లెలు కలదు అనేటువంటిది చెల్లి కంటే పెద్దది. చెల్లిని పిలుస్తున్నదే అది చెల్లి కంటే పెద్దది. చెల్లి అని పిలిపించుకునేది పిలిచేదానికంటే చిన్నది. అయినా కూడా దీనికి వయస్సు రాలేదు, వివాహకాలం వచ్చేస్తూ ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో ఆయన పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు. పెళ్లి కుమారుడుగా వచ్చే క్రీస్తు ఆయన వయస్సు కలిగి వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకున్న వయస్సు మీ అందరికీ ఉండాలి. యేసుప్రభు వయసు ఎంత? 33వ సంవత్సరం. అంత వయసు ఉంటే ఆయన మనం పెళ్లి చేసుకుంటాడా? భౌతిక సంబంధమైనటువంటి వయసు కాదని. యేసుక్రీస్తు ప్రభుకు వయసు ఉంది బైబిల్లో. 2వ రాకడలో క్రీస్తు ఒక వయస్సు కలిగి వస్తున్నాడు. ఆ వయస్సు భూమి మీద ఎవరైతే కలిగి ఉంటారో వారే ఆయనకు వధువుగా కాగలుగుతారు. యేసుప్రభు వయసు ఎంత? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు మీరు చూడండి. ఎఫెసీ 4వ అధ్యాయం 11-12 చదువుకుందాం. క్రీస్తు ప్రభువుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన వరకు నియమించాను. ఇక్కడ ఎఫెసీ 4:11-12 చూస్తే క్రీస్తు ప్రభుల వారి వయస్సు ఏమిటి అంటే సంపూర్ణము. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనము కలిగి ఉన్నప్పుడు అప్పుడు మనము ఆయనకు పెళ్లి వధువులము, పెళ్లి భార్యలము. బైబిల్ ఏం చెబుతున్నది? మాకు ఒక చిన్న చెల్లెలు ఉన్నది అంటే చెల్లికి వయస్సు లేదు, అంటే లేదు అంటే అది ఎదగలేదు. అదిగో పౌలు ఏమన్నాడు? మొట్టమొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనమును చూడగలిగితే పౌలు అంటున్నాడు, కొరింథీ సంఘములో ఉన్న వ్యక్తులారా, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేదు. చదువుమా. శరీర సంబంధులైన మనుష్యులే అని చూడు. క్రీస్తు నందు ఏమైన వారు? పసిబిడ్డలే. కొరింథీ సంఘములో ఉన్న వ్యక్తులంతా కూడా యేసుక్రీస్తులో పసిబిడ్డలు.
అనగా ఎదగలేని వారు. అందుకే పౌలు కొరింథీ సంఘముతో ఏమంటున్నాడు, మీరంతా శరీర సంబంధులు, నేను ఆత్మ సంబంధిని, ఆత్మ సంబంధి అయినటువంటి నేను ఆత్మ సంబంధం అనే రీతిగా మీతో మాట్లాడటానికి నేను ఇష్టపడలేదు. ఎందుకు అంటే ఆత్మ సంబంధమైన బోధ నేను మీకు చేస్తుంటున్నాను, అయితే మీరు శరీర సంబంధమైన జీవితంలో ఉంటున్నారు కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన బోధ, ఈ శరీర సంబంధమైన జీవితము ఎక్కడ కాని మీరు పరిచయకుండా మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేసేస్తూ ఉంటున్నది. ఈరోజు సంఘంలో కూడా శరీర సంబంధమైన జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తుల మధ్యన ఆత్మీయంగా ఎదిగేటువంటి బోధ ఎంత చేసినా ఆ బోధ ఆ వ్యక్తిలో ఏమాత్రం పనిచేయక, బోధను బట్టి క్రీస్తులో ఎదగలేక ఆ శరీర సంబంధమైన కార్యాలు అడ్డు వచ్చేస్తూ ఉంటున్నాయి. ఆ రోజున కొరింథీ సంఘములో వారు ఎదగడానికి సంఘం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, బోధించే బోధకుడున్నాడు, ప్రార్థన ఉంది, ఉపవాసాలు ఉన్నాయి, సంఘ సహవాసం ఉంది, అన్ని కార్యాలు ఉంటున్నాయి వారు ఎదగటానికి. అయితే అన్ని ఉన్నప్పటికీ వారు ఎదగలేకపోతున్నారు అంటే వారు శరీర సంబంధమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్నారు. పాపాన్ని మనిషిలో పెట్టుకొని మనిషిని ఎదిగించేటువంటి కార్యాలు సంఘ వ్యవస్థలు ఎన్ని జరిగినా ఆ పాపం వాళ్ళు ఏమాత్రం క్రీస్తులో ఎదగనివ్వదు. శరీర వయసు పెరిగిపోతుంది. నీకెంత వయస్సు? 30 అంటారు, 40 అంటారు, 50 అంటారు, 60 అంటారు, 70 అంటారు, దాంతో పనిలేదు. శరీర వయస్సు కాదు, నువ్వు మారు మనసుకు ఉంది, పాపక్షమాపణ ఉంది, బాప్తీసం తీసుకున్నప్పటి నుంచి నీ ఆత్మీయ జీవిత వయసు పెరుగుతూ వస్తుంది. ఆ పెరిగేటప్పుడు ఎక్కడ కానీ మనం తొట్టిల్లకుండా అలాగే మన ఆత్మీయ జీవిత వయసు పెంచుకుంటే క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనకు వస్తుంది. అందుకే మన పాస్టర్ల యొక్క అసోసియేషన్ 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరం వయసు పెంచుకుంటూ పోతూ ఉండేది. అయితే మనం అది పెంచుకుంటూ పోతుంది, మన ఆత్మీయ జీవిత వయస్సు మనం పెంచుకుంటున్నామా? శరీర వయసు పెరుగుతుంది, దాంతో పడలేదు. ఏది పెరగాలి? ఆత్మీయ జీవిత వయస్సు పెరగాలి. అందుకే మన దైవ సేవకులు జోసెఫ్ రెడ్డి గారు, దేవుడు ఈ ప్రాంతానికి తనను ఏ ఉద్దేశంతో తీసుకొని వచ్చాడో గాని ఆయన తీసుకుని వచ్చిన ఉద్దేశం ఏమిటో ఇప్పుడు దేవుడు తన ద్వారా బట్టబయలు చేశాడు. ఎందుకు అంటే పాస్టర్లంతా కూడా ఒక సహవాసంగా చేర్చడము, వారి సంఘంలో ఉన్న వ్యక్తులందరినీ ఒక స్థలంలో చేర్చడము, అందరినీ ఒక తాటి మీద నడిపించడం, ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది సామాన్యమైన విషయము అస్సలు కానే కాదు. ఎందుకు అంటే మనుషులుగా మనం కలవచ్చు కానీ మనస్సులు కలవవు. అయితే దైవజనుని దేవుడు ఏర్పాటు చేసుకుని మనుషులతో పాటు వాళ్ళ మనస్సు కూడా కలిసి ఇటువంటి చక్కని సమైక్యతతో దేవునికి మహిమ తెచ్చే కార్యాలు జరుగుతున్నాయి అంటే దేవుడు తాను ఏర్పరచుకున్న సేవకుల్ని తన చేతిలోనికి తెచ్చుకుని ఆయన పనులన్నీ కూడా వారి ద్వారా ఈ విధంగా దేవుడు జరిపించడం అది గొప్ప విషయం. బైబిల్ ఏమంటుంది? నాయకులు లేని జనులు, నాయకులు లేని జనులు చెడిపోతారు. ఆలోచనకర్తలు ఉండుట రక్షణదాయకము. నాయకులు లేని జనులు ఏమైపోతారు? ప్రతి వ్యక్తికి ఒక నాయకుడు ఉంటే, ప్రతి వ్యక్తికి ఒక చక్కని ఆలోచన ఇచ్చే వ్యక్తి ఉంటే తన చేతి కింద ఉన్న వ్యక్తులందరూ ఒకే మాటలో ఒకే బాటలో ప్రయాణం చేస్తారు. అదే కదా భాస్కర్? అంతే. కాబట్టి మన యొక్క జోసెఫ్ రెడ్డి గారు దైవ సేవకుల్ని నిజంగా ఒక బహుమానంగా మీకు ఇవ్వగలిగాడు. నేనేమో పొగుడుతున్నాను అనుకోవద్దండి, నేను పొగడను. నేను మామూలుగా ఎవరిని కానీ పొగిడేది నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే క్వైట్లో చాలాసార్లు వచ్చాను, నా ప్రసంగాలు ఎలా ఉంటాయంటే వాక్యం తీసుకుంటాను, వాక్యంతో ముగిస్తాను, అనవసరం ఇది మాట్లాడాను నేను. అయితే ఇప్పుడు దైవజన గురించి ఎందుకు నేను చెప్పాల్సి వచ్చింది అంటే మిమ్మల్ని అందరినీ కూడా సేవకుల్ని
మీకు ఇచ్చిన విశ్వాసుల్ని అందరినీ కూడా ఒక తాటి మీద పెట్టి నడిపించడం అనేటువంటిది దేవుడు తనకి ఇచ్చిన కృపా వరమతి. ఇలాంటి వ్యక్తుల యొక్క ఆధ్వర్యంలో మనం ఆత్మీయంగా పెరుగుతూ వస్తే ఇది అంతకంతకు వృద్ధి చెంది దీని సరిహద్దులు విశాలమైపోయి దేవునికి ఇంకా ఘనత అనేది తెస్తుంది. కొంతమంది ఉంటారు విమర్శనాత్మకమైనటువంటి విమర్శలు జరిపించే వ్యక్తులు ఉంటారు. అరే ఒకప్పుడు ఆ పాస్తలం ఉండలేదా, ఆమె అలాగుండలేదా, ఇప్పుడు పెద్ద భక్తులు అయిపోయారు, ఏదేదో చేస్తూ ఉంటున్నారు అని ఈ కొండగాని ఇలా చెబుతూ ఉంటారు. వాళ్ళు మనం పట్టించుకోవాల్సిన పని లేనే లేదు. ఎవడైనా విమర్శనాత్మ కలిగి ఆమె ఇలా ఇతడు ఇలా అన్నాడంటే వాడి లోపల పూర్తిగా దయ్యం ఉంది. వాళ్ళు ఏముంది? దయ్యం ఉంది. ఇది మాత్రం మీరు మర్చిపోవద్దండి. కాబట్టి ఒక సేవకునిగా నేను చెప్పే మాట ఏమిటి అంటే ఒక చిన్న విషయం. ఇప్పుడు పందులున్నాయి, పందుల కాపరి పందులకు ముందు ఉంటాడు అనుకుంటాడా? వెళ్ళాలంటాడు. గొర్రెల కాపరి ముందు ఉంటాడు అనుకుంటాడా? అమ్మా ఉండమా వీళ్ళు చెప్పని. గొర్రెలకు కాపరి ముందు ఉంటాడా వెనుకుంటాడా? పాస్ గారు మీరు చెప్పండి. పాస్ ఎప్పుడో లోకంలో ఉన్నారు మీరు. గొర్రెలకు కాపరి ముందు ఉంటాడా వెనుకుంటాడా? ముందు. పందులకు కరెక్టే చెప్పారు మీరు. ఈరోజు చాలా మంది సంఘస్థులు ఏం చేస్తారంటే కాస్త వెనక్కి నెట్టి ముందు ఉంటారు. వీళ్ళంతా ఎవరు? పందులు. మీరే చెప్పండి. అయితే కొంతమంది పాస్టర్ ముందు పెట్టి వీళ్ళు అనుకుంటారు వాళ్ళు ఎవరు? వాళ్ళు గొర్రెలు. మీరు ఎప్పుడు కానీ మీ బాగోగులు కోరేటువంటి మీ సంఘ కాపురిని ముందు పెట్టండి. ఆయన వెనక మీరున్నట్టు అది నడుస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. సుదర్శన పాస్తి గారు అర్థమవుతుందా? నువ్వెక్కడో లోకంలో ఉన్నావు. కాబట్టి విశ్వాసులని మీకు ఇచ్చే హెచ్చరిక ఏమిటంటే మనం ఎక్కడ గాని పందులుగా మారకూడదు, మనము గొర్రెలుగా మారాలి. ఇసయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి సేవకుడు, మా ముందు పెట్టుకుంటాము, మేము వెనుకుంటాము. లేదని ఆయన్ని వెనక్కి నెట్టి మేము ముందుంటాము అనే పరిస్థితి రానే. దేవుడు మీ అందరికీ మంచి సేవకులు ఇచ్చాడు తల్లి, మంచి సహకార పాస్టర్లు ఇచ్చాడు. కాబట్టి ఈ దేశంలో ఉన్నంత కాలము మీ పాస్టర్ని గౌరవించండి, వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని మీకు ఇచ్చే హెచ్చరిక తీసుకురండి, వారి వెనకుండి మీరు నడవండి. మీ భవిష్యత్తు గది ఆశీర్వచ్చే మాట. రెండవ పేతురు పత్రిక 3:2 చూడండి. 2 పేతురు 3:2 చాలు తల్లి. అక్కడ ఏమంటున్నది ప్రవక్త ఎవరు పాస్తి గారు? ఇప్పుడు 2 పేతురు 3:2 ఏమంటాడు? పరిశుద్ధ ప్రవక్త అంటారు. పరిశుద్ధ ప్రవక్త అంటారు. ఇప్పుడు వీళ్ళందరూ ప్రవక్తలే. ఎవరు ప్రవక్త? ప్రవక్తలు ఎవరంటారు? 18:18 చూడండి. ప్రవక్త అంటే ఎవరు? 18:18 త్వరగా ముగించేస్తాను. ప్రవక్త వాక్యము చెప్పక. ఇప్పుడు మీరంతా ప్రవక్తలు, మీరేం చెప్తున్నారు? వాక్యం చెప్పేటువంటి వాడు ప్రవక్త. కాబట్టి ప్రవక్త వాక్యము చెప్పకుండా మానడు. ఇప్పుడు వాక్యం చెప్పేటువంటి వాడు ప్రవక్తలు కాబట్టి ఇక్కడ ఈ ప్రవక్తలు ఎలా ఉండాలంటాడు? పరిశుద్ధ ప్రవక్తలు. కాబట్టి దైవజనులైన మీరు, పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, సంఘానికి ఎలా ఉండాలి? మాదిరిగా. ఎవరు? సంఘ కాపరి.
మాదిరిగా ఉండాలి అంటే తప్పనిసరిగా వాక్యం చెప్పే ప్రవక్త అయినదైతే పరిశుద్ధంగా ఉండాలి. అదే మాదిరి. సంఘములో ఉండే విశ్వాసులకు ప్రసంగాలతో కాదు కానీ మన ప్రవర్తనతో మనం పట్టుకోవాలి. అరే మా పాస్టర్ మాట, ఆయన ప్రవర్తన, ఆయన జీవిత విధానం చాలా బాగుంది అని మన యొక్క సత్ప్రవర్తన చూచి సంఘములో ఉండే బిడ్డలు మనవంటి జీవితం వాళ్ళు కోరుకునేటట్టుగా వాళ్ళ దగ్గర మాదిరిగా ఉండాలి. ఒక దైవ సేవకుడు ఏదైనా ఒక పొరపాటు చేస్తున్న విషయం తెలిస్తే ఇంకా ఆ సేవకుడు తల పగలు కొట్టుకుని రక్తం కారి ప్రసంగం చేసిన అది పనిచేయదు. ఓ ఈయన అలాంటి వాడు కదా, ఈమె ఇలాంటిది కదా, అది జ్ఞాపకం వస్తుంది. అందుకని బైబిల్లో చూస్తే ఏసుకే అంటాడు కదా, అయ్యో ప్రభువా యెహోవా, నేను ఎన్నటెన్నటికి కానీ అపవిత్రత నుండిన వాడను కాదు అని ఏసుకని చెబుతాడు. ఆ రోజున ఇర్మియాను పట్టుకొని అతని చంపటానికి ప్రయత్నించినప్పుడు ఇర్మియా ఏమన్నాడు తెలుసా, ఈ నిరపరాధి యొక్క రక్తం నన్ను చంపితే ఆ దోష శిక్ష మీ మీద ఉంటుందని ఇర్మియా కూడా చెప్పగలిగాడు బైబిల్లో. అంటే ఇర్మియా స్వహాగా చెప్పింది నేను నిరపరాధిని, అంటే ఏ అపరాధము లేని నిరపరాధి. ఏసుని చూడగలిగితే నేను ఎక్కడ కాని అపవిత్రత నొందిన వాడను. వీరంతా ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ఆ రోజున ఇస్రాయేలు కాని యూదా ప్రజలు కానీ ఎన్నో పొరపాట్లు చేసేటప్పుడు వారు ఉన్న తప్పును తప్పుగా చూపించి దిద్దుబాటుతో కూడా బోధ చేశారు. విమర్శనాత్మకమైన వ్యక్తులు ఎంతమంది ముందుకు వచ్చి కీడు కలిగించడానికి ప్రయత్నించినా ఆ రోజున వారిని చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి అంటే, యెహోవా నేను ఎన్నిటిన్నిటికి అపవిత్రత నొందిన వాడను. అంటే ప్రవక్తలు అంత పవిత్రత కలిగి జీవించారు. ఈ రోజున వాక్యం చెప్పే ప్రవక్త అని పిలువబడేటువంటి సంఘ కాపురులైన మీరు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? పరిశుద్ధతకు. సంఘములో ఉండేటువంటి విశ్వాసులైన మీరు కూడా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? పరిశుద్ధతకు ఇవ్వాలి. దీనికి మించినటువంటి జీవితం ఇంకొకటి లేదు. దీని తలదండేటిది ఇంకోటి ఏది కానీ ఏదైనా ఉందంటే ఇదే. కాబట్టి నీవు ఏంటి తల్లివో ఏంటి తండ్రివో, దయచేసి నీ వ్యక్తిగత జీవితంలో ఒకసారి నీవు పరీక్షించుకో. ఈరోజు నిజంగా నేను విన్న వాక్యాన్ని బట్టి నాలో ఏదైనా కల్మషం ఉందా, ఇంకా రహస్యంగా నాలో జరిగేటువంటి లోపాలు ఏవైనా ఉన్నాయా వెతుక్కో, స్వపరీక్ష చేసుకో. అలాంటిది ఏదైనా ఉంటే చెప్పబడిన వాక్యం నీ లోపల శక్తివంతంగా పనిచేయడానికి అవకాశం ఇచ్చి జీవితాన్ని సరిచేసుకుని అది కోరుకున్నంత శుద్ధతలోనికి రాగలిగితే నీవు, నీ కుటుంబం, నీ సంఘం, దేవుడిచ్చిన ఫలితం అన్ని చక్కగా సవ్యంగా సాఫీగా సమాధాన సంబంధంగా ముందుకు నడవటానికి అవకాశం ఉంటుంది. కళ్ళు మూసుకున్నా చిన్న ప్రార్థన, దయచేసి చిన్న ప్రార్థన. నువ్వు చాలా కష్టజీవులు, రాత్రి పగలు శ్రమపడే బిడ్డలు. ఎంత శ్రమ మీకుండి, ఎంత సమయాన్ని మీరు దేవునికి ఇచ్చి ఆయన మాటలు విన్నాను అంటే మీరు చాలా గొప్పవారు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఎక్కడైనా మనలో దేవునికి ఇష్టం లేనటువంటి బలహీనత ఉంటే చెప్పేసుకో. దేవుడు కోరుకునే శుద్ధత నాకు కావాలి తండ్రి. దయచేసి నీ విమర్శించుకో. దయచేసి కళ్ళు మూసుకున్నాం ఎవరు కళ్ళు తెరవద్దు. కళ్ళు మూసుకున్న మీరు మీ పెదవులిప్పి హృదయపూర్వకమ చిన్న ప్రార్థన చేయి. దేవా, ఇంత వాక్యములో ప్రథమముగా నాకు తెలిసి వచ్చింది మీరు కోరుకున్న శుద్ధత కావాలి అని. సేవకుడుగా నాకు శుద్ధత, సహకార పాస్టర్గా నాకు శుద్ధత, సంఘ పెద్దగా శుద్ధత, సంఘ విశ్వాసిగా నాకు శుద్ధత. ఈ శుద్ధత నాకు దయచేయి తండ్రి, నువ్వు కోరు. దేవుడి నీకు ఇస్తాను. మంచి యేసయ్య, ఘనమైన మీ పాదముల యొక్క స్తోత్ర. దేవా, ఈ 7వ వార్షికోత్సవ సందర్భములో అది వయసు పెంచుకుంటూ వెళుతున్నాడు. మీ బిడ్డలు కూడా తమ ఆత్మీయ జీవిత వయసు పెంచుకుంటూ నీకు నా తండ్రి ఒక పిల్లి భార్యలుగా మీ బిడ్డలు సిద్ధపడనివ్వండి. అంటున్నాం.
మనం ఎంత గౌరవిస్తున్నాం, దాన్ని ఎంత పాటిస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి మొదటగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను సంఘం కట్టక ముందు అయ్యగారిని పిలిచి ఇలా ఒక ఏదో ఒక హాల్ తీసుకొని మీటింగ్ పెట్టిస్తూ ఉన్నాను. కానీ నాకు దేవుడు అంటే ఇష్టం, దేవుడు సేవ చేయాలని ఇష్టం. కానీ నా పరిస్థితి వేరు. అప్పుడు అయ్యగారు నాకు ఎప్పటికప్పుడు ఇలా ఉండాలని, ఆయన ఇలా ఉండాలని, మన తండ్రి బిడ్డకు మన బిడ్డకు మనం ఎలా చిన్నప్పటి నుంచి నేర్పిస్తామో అలా నాకు నేర్పించాడు. ఆయన నేర్పించిన మాటలు, ఆయన నాకు నూరు పోసిన మాటలే నాకు ఎక్కువ సేవలు ఉపయోగపడ్డాయి. సేవ అంటే పూలబాట కాదు, ముళ్ళబాట. ప్రతిరోజు చస్తూ బతకాలి, అవమానాలతో బతకాలి, నిందలతో బతకాలి, అంత ఈజీ కాదు సేవ అని కొన్ని మాటలు నాకు నేర్పించాడు. ఆయన చెప్పిన ప్రతి మాట ఇప్పటికి దగ్గర దగ్గర 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు అవుతుంది. ఆయన చెప్పిన ప్రతి మాట నా హృదయంలో నా మనసులో ఉండింది కాబట్టి నేను ఈరోజు ఇది నిలబడగలిగినాను. నిజంగా ఆయన చేసిన ప్రార్థన, ఆయన చెప్పిన మాటలు నన్ను ఎంతగానో బలపరిచాయి. మరి ముఖ్యంగా సంపూర్ణమైన 7వ యానివర్సరీ రోజున దైవ సేవకులు అంటే చాలా సంవత్సరాలుగా ఆయన ఈ కోవిడ్ దేశాన్ని రాలేకనే ఉన్నాడు. ఇది నిజంగా దేవుని చిత్తం. అనుకోని రీతిలో రావడం, ఆ టైంలోనే ఈ పాస్టర్లు 7వ యానివర్సరీ ఉండడం నాకు చాలా సంతోషం. నిజంగా మరొకసారి దైవ సేవకులకి నిండు హృదయాలతో వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరికి కూడా మనకు తండ్రి ఎట్ట ఆదర్శంగా, మనకు మన తండ్రి మన కుటుంబంలో ఆదర్శంగా ఎలా ఉంటాడో, అలాగే సంఘంలో కూడా దైవ సేవకులను ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళ మాటలను తోసేసే వారంగా ఉండకూడదు మనం, వాళ్ళని గౌరవించేట్టుగా ఉండాలని ఇందాక దైవ సేవకులు చెప్పారు. అది మనం అప్పుడు అది పాటించినప్పుడే మన జీవితాలు మారుతాయి. ఆయన ఏదో స్టేజ్ మీద చెప్పాడు, మా భవిష్యత్తు మాదే, మా మాటలు మాయే, మా ప్రవర్తన మాదే అనుకుంటే మన జీవితాలు ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళాం. మన జీవితం మామూలుగా నడుస్తూ ఉంటుంది, కానీ ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళాం. దైవ సేవకులు చెప్పే ప్రతి మాట కూడా చాలా మంది రకరకాలు ఉంటాయి, కానీ వాటిని చూడకూడదు మనం. మంచిని స్వీకరిద్దాం, చెడుని వదిలేద్దాం. నేనైతే ఒకే మాట చెప్తాను, నా వైపు చూడొద్దు, సంఘం వైపు చూడొద్దు, దేవుడు సిలువ వైపు చూద్దాం. సిలువలో మన కొరకు మన ప్రభు మన కొరకు ఎంత త్యాగం చేశాడు, ఎంత కష్టాలు పడ్డాడు, ఎంత అవమానాలు పొందాడు, ఎంతగా ఆయన రక్తం కార్చాడు, అది చూసినప్పుడు మనకొచ్చే శ్రమ, మనకొచ్చే నింద, మనకొచ్చే బాధ చాలా చిన్నది. ఎందుకంటే ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, ఎన్నో సమయాల్లో ఈ రోజుతో నా జీవితం లేదు ఈ కోవిడ్ దేశంలో అనుకున్న రోజులు నా జీవితం ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది అన్నారు ఈ రోజు వాడు అయిపోయాడు అన్నారు, కానీ నేనేం గుర్తు చేసుకుంటూ వచ్చానంటే ఆ టైంలో నా కొరకు గతంలో నా ప్రభు ఏం చేశాడు, ఈ చిన్నది చేయలేడా అని అలా ఆ ధైర్యాన్ని నేను తెచ్చుకుంటూ, ఎప్పుడైతే ఆ మాట నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నానో వెంటనే నాకు ఒక తెలియని ధైర్యం వచ్చేది. గత కాలంలో ఇంత ఆపద నుంచి నా దేవుడు నన్ను తప్పించాడు కదా, ఈ ఆపద నుంచి నన్ను తప్పించలేడా అనుకునేవాడిని. నిజంగానే ఆ మాట ఎప్పుడైతే నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నానో, నా ముందున్న సమస్య ఎలా దారి పోతా ఉండిందో పోతా ఉండింది. రెండవదిపోతే సహోదరులు ఐక్యత కలిసి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అనుకుని ఆ మాట దేవుడు బైబిల్లో ఎందుకు రాసిచ్చాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. దేనికంటే మనం ఒక కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఉంటాం, అందరూ ఐక్యతగా ఉండలేరు, ఇద్దరు ముగ్గురే. కానీ దైవ సేవకులు ఇంతమంది కలిసి దేవుని ప్రేమలో మేమందరం ఒక మాట మీద ఒక మాట ప్రకారం ఇలా జీవిస్తూ ఏదైనా అనుకుంటే గంటల్లో అది సాధించడం అనేది అది మామూలు విషయం కాదు. నిజంగా ఆ దేవుడు ఆ మాట రాసిన మాట నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే మేము ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇదే ఐక్యత కలిగి, ఇంకా కోవిడ్ దేశంలో ఉన్న తెలుగు పాస్టర్లు అందరం కూడా ఐక్యత కలిగి ముందుకెళ్ళాలి. మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయాలి, మమ్మల్ని దేవుడు ఇంకా బలమైన పాత్రలుగా వాడుకోవాలని మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని. దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాం. అలాగే మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. నాకు ఎందుకంటే మాటలు తడబడుతున్నాయంటే, నా దైవ సేవకుల మధ్య నన్ను ఆయన ఏ స్థితిలో చూశాడో నాకు తెలుసు, కానీ దేవుడు వాళ్ళు చేసిన ప్రార్థన ఈరోజు నన్ను ఈ స్థితిలో పెట్టాయని ఆ ఆనందంతో మాట్లాడడంలో కొద్దిగా తడబడుతున్నాను, లేదా క్షమించండి. నిజంగా ఈరోజు నా గుండెల నిండా ఆనందం ఉంది. అది
అది నాకు తెలుసు నేను ఎందుకు ఇంత ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఒక సంఘంలో ఒక బిడ్డను దూరం అయితే ఆ పాస్టర్ పట్టించుకోరు, ఏంటి విడిపోతే ఏంటి అనుకుంటాం. కానీ ఆ ఒక్క మనిషి వల్లే ఎంతమందినో రక్షిస్తాడనేది దేవుడికి తెలుసు, ఇలాంటి దైవ సేవకులకు తెలుసు. అది ప్రతి సేవకులు కూడా ఆ మాటను గుర్తుపెట్టుకోవాలి, ఈ మాట మటుకు. ఎందుకంటే ఒకనొకప్పుడు ఒక చిన్న సమస్యతో నేను సంఘానికి దూరం అయితే నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు. కానీ దైవ సేవకుడు కాదు నైనా, నువ్వు నిలబడాలి, నువ్వు దేవుని కొరకు నిలబడాలి, ఏదో ఒక సంఘంలో నువ్వు నిలబడాలి అని సంఘం లేనప్పుడు నన్ను ప్రోత్సహించిన దైవ సేవకుడైనా. అందుకే నాకు ఈ దినం చాలా ఆనందంగా ఉంది. దీంతో మీరు కూడా అలాంటి పరిస్థితులు ఏమైనా కలిగి ఉంటే మటుకు సంఘానికి దూరం కావద్దు, సంఘ సేవకులకు దూరం కావద్దు. సంఘ సేవకులను కట్టుబెట్టుకునే ఉండాలి, సంఘాన్ని కట్టుబెట్టి ఉండాలి. ఎందుకంటే 7 సంవత్సరాలు నేను మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుని ఏడ్చుకుంటూ ఉన్నాను. ప్రభు ఆ సంఘంలో వచ్చి నన్ను దూరం ఎందుకు దూరం అయ్యానో నాకు తెలియదు. కానీ మళ్ళీ సంఘంలో నేను చేరాలి, మళ్ళీ నీ పాత్రగా నేను వాడబడాలి, నీ బిడ్డగా నేను వాడబడాలి ప్రభు అని ఎంతగానో ఏడ్చుకుంటున్నప్పుడు 7 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు ఒక సంఘాన్ని ఇచ్చి అది కూడా ఆ సంఘం కూడా ఆయన ద్వారానే స్థాపించి ఆయనే పేరు పెట్టి ఈ సంఘాన్ని జీవము గల దేవుని సంఘంగా ఈ కోడి దేశంలో నిలబెట్టాడు. అందును బట్టి మరొకసారి దేవాది దేవుని స్తుతిస్తూ జీవము గల దేవుని సంఘం తరఫున నా కుటుంబం తరఫున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నా. దేవుడి మాటను దీవించను గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయం లేకుండా అధ్యక్షులు వారు డానియల్ రాజు గారు మరి సమయంలో మెయిన్ కార్యవర్గం గౌరవ అధ్యక్షులు అలాగే కమిటీ మెంబర్స్ మరి ముందుకు రావాలి. శ్యామ్ గారు అలాగే సురేష్ గారు, అడ్మినిస్ట్రేషన్ గా ఉన్నటువంటి రతన్ రాజ్ గారు, అలాగే సహాయ సెక్రటరీగా ఉన్నటువంటి శ్యామ్ గారు మరి ముందుకు రావాలి. రతన్ రాజ్ గారు మరి కార్యక్రమానికి ఆర్గనైజర్ గా ఉన్నటువంటి బిడ్డలు మరి వారు కూడా మరి ముందుకు వస్తే మరి కేక్ కట్ చేయడానికి. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, అద్భుతమైన మా మంచి యేసయ్య, మీ బిడ్డలందరి మనస్సు ఒక్కటిగా చేసి మీ యొక్క సేవా కార్యాభివృద్ధిలో ముందుకు ప్రయాణం చేస్తూ మీరు ముందుండి నడిచి మీ బిడ్డలు నడిపించుకుంటూ ఈ రోజుకు తండ్రి 7 సంవత్సరములు పూర్తి చేసి 8వ సంవత్సరంలోనికి ప్రవేశించుచున్న ఈ సందర్భములో తండ్రి మీ బిడ్డలు జ్ఞాపకము తెచ్చుకున్నట్లు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని. ఆ వాక్యపు యొక్క నెరవేర్పు మీ బిడ్డలు ఈ సమయమందు క్రియాపూర్వకంగా జరిగించుచు దేవా నడుచుచున్నందుకు మీకు స్తోత్రములు. ఈ సందర్భములో తండ్రి మీ బిడ్డలు మీకు మహిమ తెచ్చేటువంటి ఈ చిన్న కార్యక్రమములో తండ్రి మీ బిడ్డలందరూ పాల్గొని ఇది మీకు మహిమగాను, మీ బిడ్డలందరికీ కూడా ఇది ఆశీర్వాదకరమైన రీతిగా దేవా
జరిపించుకోవటానికి కృపను మీరిచ్చినందుకు స్తోత్రములు. దేవా, మేము చేసే కార్యం ఏదైనా కానీ అది కేవలము తండ్రి మీ ఘనత కోసమే. కాబట్టి మీ బిడ్డల జీవిత కాలములో ఎల్లప్పుడూ కూడా ఇటువంటి చక్కని సమైక్యతను కాపాడుకుంటూ సాగిపోయే కృప మీరు చూపమని, ఈ సమయమందు ఈ కేక్ కటింగ్ సందర్భములో దేవా దీని నుండి వచ్చేటువంటి ఘనత మీరు పొంది బిడ్డలందరినీ తమ సంతోషాన్ని సంపూర్ణము చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. తలలు ఉంచుకుందాం, ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. కృపగల దేవ, కరుణామయుడ, మా మంచి యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. జీవము గల దేవ, జీవాధిపతి, మా మంచి యేసు రాజా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నీ అనాథ సంకల్పంలో తండ్రి, ఈ కోవిడ్ దేశంలో నశించిపోయే ఆత్మల కొరకై ప్రభా, అనేక మంది సేవకులుగా ప్రభా నువ్వు అభిషేకించి తండ్రి, ఆయా సంఘాలుగా ఏర్పాటు చేసి ప్రభా, ఇదిగో తెలుగు పాస్టర్ ఫెలోషిప్ గా ఒకటిగా చేసి తండ్రి, మేమందరం కలిసి తండ్రి నిన్ను స్తుతించుకోవడానికి, నిన్ను కనపరచుకోవడానికి, నిన్ను మహిమపరచుకోవడానికి, కొన్ని ఆత్మలు నీ వైపు మళ్లించడానికి, కొన్ని ఆత్మలు నీ నిత్య రాజ్యంలోకి చేర్చడానికి తండ్రి, మమ్మల్ని అందరిని ఒకటి చేసి తండ్రి, ఈ విధంగా ఒక చోట చేర్చిన విధానాలు బట్టి దేవా నీకే కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం ప్రభు, నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో నాయన తెలుగు పాస్టర్ ఫెలోషిప్ గా కోడి దేశంలో ఏర్పాటు చేసుకుని ప్రభా, 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రభా, 8వ సంవత్సరం లేక ప్రభా, మరొక సంవత్సరం మాకు కిరీటంగా దయచేసి ప్రభా, నువ్వు నిలబెట్టిన విధానాన్ని బట్టి తండ్రి నీకే కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యములు ప్రభా, నూతన అభిషేకం, నూతన దీవెనలు, నూతనంగా అనేక రక్షణ మార్గంలోకి ఆత్మలు రచించడానికి తండ్రి నీ కృప చూపుతున్న దేవా నీకే కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ఆయా సంఘాల నుంచి ప్రభా అనేక మంది బిడ్డలు నైనా సంఘ పెద్దలు అందరూ వచ్చి ఉన్నారు ప్రభా, పేరు పేరు చెప్పిన ప్రతి బిడ్డను దీవించి తండ్రి, ఆశీర్వదించి ప్రభా, వచ్చిన సేవకులందరినీ కూడా ప్రభా పేరు పేరు చెప్పిన నువ్వు జ్ఞాపకం చేసుకోదండి. ఎన్నికలు నన్ను ప్రభా వారు ప్రేమించి ప్రభా నైనా నీ ప్రెసిడెంట్ గారు నువ్వు నిలబెట్టుకున్నావు తండ్రి, అందరి బట్టి నీ కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నావు ప్రభు. ఇదిగో రాబోయే రోజుల్లో మేమందరం కన్నా ఇదే విధంగా ఐక్యత కలిగి ప్రభువా నిన్ను మహిమపరిచే కృప మాకు దయచేయండి. ముఖ్యంగా మా ఆత్మీయ తండ్రి నైనా వేదనైకమే గారిని ప్రభా మా మధ్యకి చేర్చిన విధానాన్ని బట్టి కూడా
నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న ప్రభా. రాబోయే రోజుల్లోనైనా ఇంకా మేము అందరం కలిసి మెలిసి ప్రభా నిన్ను మహిమపరిచే కృప దయచేయమని ఇక్కడ తల వచ్చిన ప్రతి బిడ్డనైనా మ్యూజిక్ వారిని కెమెరా వారిని సిస్టమ్ ఫోటో చేస్తున్న వారిని ప్రతి బిడ్డను కూడా నైనా పేరు పేర్చుకున్న జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డను జీవించి ఆశీర్వదించమని నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఏసే పేరిట వేడుకొనుచు నా పరమ తండ్రి ఆమేన్ హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, పాస్టర్ల యొక్క సదస్సులు ఏకీభవించిన ప్రతి దైవజనుని, దేవుడు వారికి ఇచ్చిన సంఘ బిడ్డలుగా ముఖ్యముగా దీన్ని నడిపించేటువంటి ఒక చక్కని నాయకత్వాన్ని మీ ద్వారా పొందుకున్న మీ బిడ్డ మీద దేవుని యొక్క ప్రసన్నత నిత్యం సదాకాలం తోడయుండునుగాక. దయచేసి అందరు భోజనం చేసిన తర్వాత సేవకులు వెళ్ళిపోవద్దు. మరి మనం అందరం కూడాను మరి ఈ యొక్క 7వ వార్షికోత్సవ సందర్భంగా ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. దయచేసి సేవకులు, సహాయ కాపర్లు, సేవకురాండ్రు ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవలసిందిగా ప్రభుత్వ యజమానులు చేస్తున్నారు.